ఐదేళ్లలో మేంచేసిన అభివృద్ధే మరోసారి తమకు అధికారాన్ని కట్టబెట్టాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో గత ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో నడిచిందని, కేవలం కేంద్రంపై అబండాలు వేయడం కోసమే టీడీపీ ప్రభుత్వం పనిచేసిందని ఆయన ఆరోపించారు. రైతులను ఆదుకునే అంశంపై తొలి కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని, త్వరలో రైతులకు పింఛన్ పథకం అమలులోకి వస్తుందని జీవీఎల్ చెప్పారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అవినీతి పాలైన పరిపాలనను అందించడమే కాకుండా ప్రజా అభివృద్ధిని, సంక్షేమాల్ని విస్మరించి కేవలం ప్రజాధన దుర్వినియోగంలోనే నిమిత్తమైపోయింది. కేవలం మరి కేంద్రంలో ఉన్న పార్టీని వారిపై అభియోగాలు మోపి మనం ఏదో రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని ఒక స్టంట్ మాత్రం చేసింది. దానిలో మీడియాలో విస్తృత ప్రచారం అయితే సాధించింది, తప్పితే ప్రజాక్షేత్రంలో వారికి ఎటువంటి సమర్థన లభించలేదు. ఈ రెండు కనుక మనం బేరీజ్ వేసుకున్నట్టయితే అభివృద్ధి పథంలో నచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి అద్భుత విజయం అని దుర్మార్గపు రాజకీయాలు చేసి పూర్తిగా చిన్నభిన్నమైనటువంటి, పూర్తిగా క్షీణించినటువంటి తెలుగుదేశ ప్రభుత్వం రాష్ట్రంలో, మరలా అధికారంలోకి వచ్చాక, కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏమాత్రం సమయం వృధా చేయకుండా పథకాలని పెద్ద స్థాయిలో అమలు చేయాలి అన్న ఒక బృహత్పరమైనటువంటి కార్యక్రమాన్ని మొదలెట్టారు.